విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం 4S డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థుల కలయిక ఆత్మీయ సమ్మేళనం అడ్డూరు గ్రామం మజ్జిగారమ్మ దేవాలయం సమీపంలో 4S డిగ్రీ కాలేజీ 2001 విద్యా సంవత్సరం విద్యార్థులు మొదటిసారిగా కలవడం జరిగిందని పూర్వ విద్యార్థులు రాపేటి రాము తెలిపారు. ఫోరెస్ట్ డిగ్రీ కాలేజీలో మేము అందరం కూడా గత అనుభవాలన్నీ కూడా స్విచ్ చేసుకుంటే గట్టిగా కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే 60 మెంబర్స్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ టైం విజిట్ అవడం వల్ల అందరం కూడా ఒక 30 మంది గ్యాదర్ అవడం జరిగింది షార్ట్ టైంలో. అంతేకాకుండా మరి మిగతా వాళ్ళు కూడా అందరినీ కూడా నెక్స్ట్ టైం కలిసేటప్పుడు అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఫ్యూచర్గా చేసుకోవాలని ఆలోచనతో ఫస్ట్ మేము అందరం ఇంకా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. మరి తక్కువ సమయం అవడం వల్ల మా అధ్యాపకులను కానీ లేదనుకుంటే మిగతా బ్యాచ్ స్టాఫ్ని కానీ ఎవరిని కూడా మేము పిలవలేకపోయాం. మరి ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి మరింత గ్రాండ్గా చేసుకోవాలని ఆలోచనతో మరి ఈ మొదటి సంవత్సరంగా 17 సంవత్సరాల తర్వాత మేము ఫస్ట్ మా అనుభూతుల్ని పంచుకోవడం జరిగింది. అందరూ కూడా చక్కగా అందరూ కూడా వెల్ సెటిల్, మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా సెటిల్ అయి ఉన్నారు. మరి ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ కూడా అందరూ కూడా ప్రతి ఇయర్ ఒక డేట్ పెట్టుకుని కలుసుకోవడానికి నిర్ణయం చేసుకుంటూ మరి మా మిత్రులంతా కూడా కలవరు జరిగింది. కాలేజ్ 2001-2004 బ్యాచ్ అందరం కలిసాము. చాలా ఆనందంగా ఉంది ఈరోజు కలవడానికి, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక 2 సార్లు 2 ఈరోజు గెట్ టుగెదర్ చేసాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం కూడా ఈసారి కొంచెం బాగా ఫ్యామిలీస్తో కలిసి ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని అన్ని చేద్దాం అనుకుంటున్నాం. మీ అందరు సపోర్టు, స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి నెక్స్ట్ టైం ఈసారి బాగా చేసేటట్టు సహకరిస్తాను అనుకుంటున్నాం. నెక్స్ట్ టైం కూడా ఈసారి స్టాఫ్ని బాగా పిలిచి అందరిని పిలిచి గురువులను అందరిని పిలిచి ఈసారి బాగా చేద్దామని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. 2001-2014 ఫోరెస్ట్ డిగ్రీ కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ అండి మాది. అప్పుడు అనుభవాలతో పోల్చుకుంటే అందరూ కూడా అప్పుడప్పుడు వస్తూ ఒక 60 మెంబర్స్ వరకు జాయిన్ అవ్వడం, ఫస్ట్ బ్యాచ్ అవ్వడం వల్ల స్ట్రెంత్ కూడా చాలా తక్కువగా, ఇది ఫస్ట్ కాలేజీ కదా ఏమవుతుంది అన్నట్టు జాయిన్ అయ్యారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మా ఫ్రెండ్స్ అందరూ చాలా గర్వంగా చెప్పుకోగలమండి. ప్రతి ఒక్కరూ కూడా వెల్ సెటిల్ అయ్యారు. అయితే ఈ గెట్ టుగెదర్ కూడా మేము షార్ట్ పీరియడ్ అంటే 1 వీక్లో ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రతి షార్ట్ పీరియడ్ అయినా 35 మెంబర్స్ వరకు అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ అటెండ్ అయ్యాము. అయితే మేము ఇప్పుడు అందరం కూడా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ వెరీ సూన్గానే అందరినీ మా అధ్యాపకులతో సహా మా ఎవరైతే ఉన్నారు మిగతా రిమైనింగ్ స్టాఫ్ని అలాగే మా మిస్ అయిన స్టూడెంట్ని కూడా అందరినీ కవర్ చేస్తూ నెక్స్ట్ మళ్ళా ఇంకో గెట్ టుగెదర్ అరేంజ్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మాతోటి ఫ్రెండ్స్తో అలాగే మేము కూడా ప్లాన్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ.